ఏమీ తెలియని వయసులో బాలనటులుగా అడుగుపెట్టి ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును మరియు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని చలనచిత్రసీమ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటులు ఎందరో. అలాంటి బాలనటుల సినీ ప్రస్థానం గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అందులోనూ చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోలుగా హీరోయిన్గా చరిత్రను తిరగరాసిన గొప్ప గొప్ప నటులు ఎంతో మంది ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా తక్కువేమి కాదండోయ్. సంవత్సరం వయసులో అడుగుపెట్టి దాదాపు 14 ఏళ్ల వయసు వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించింది. సీనియర్ నటులైన ఎన్టీఆర్తో, ఏఎన్ఆర్తో కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, భానుచందర్ ఇలా అందరు హీరోల సరసన నటించింది. 100కి పైగా సినిమాలు నటించి ఆకట్టుకుంది. అది చిన్న వయసులో మనల్ందరినీ ఆకట్టుకున్న ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరూ కాదండి, బేబీ శ్రేష్ట. బేబీ శ్రేష్ట అంటే ఎవరబ్బా అని అనుకుంటున్నారా? అంతగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ అబ్బాయి నటించింది 1-2 సినిమాలు కాదు, 100 సినిమాలకు పైగా. ఇంకా బాగా టక్కున గుర్తుకు రావాలి అంటే మన నందమూరి తారక రామారావు గారు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఆయనకు మనవరాలుగా నటించి సుఖీభవ అన్న పాటలో మనలందరినీ అలరించిన అమ్మాయి ఉందే ఆ అమ్మాయి. ఇంకా తెలియాలి అంటే బాలకృష్ణ గారు నటించిన సమర సింహారెడ్డి సినిమా ఉంది కదా, అందులో బాలకృష్ణ గారి చెల్లెలుగా కాళ్ళు పనిచేయని అమ్మాయిగా అలరించిన అమ్మాయే ఈ అమ్మాయి. అంతెందుకు, మన మెగాస్టార్ చిరంజీవి గారికి చెల్లెలుగా, మేనకోడలుగా హిట్లర్, రౌడీ అల్లుడు వంటి సినిమాల్లో కనిపించిన అమ్మాయే ఈ అమ్మాయి. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా బేబీ శ్రేష్ట అసలు విషయానికి వస్తే, ఈమె ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా తనకు 7 వయసున్నప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొట్టమొదటిసారిగా బాలచందర్తో కలిసి నటించింది. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ చైల్డ్ ఆర్టిస్ట్ గా 100 సినిమాలకు పైగా నటించడం జరిగింది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ఈ అమ్మాయి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు మరియు మోహన్ బాబు, రాజశేఖర్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ ఇలా అందరి స్టార్ హీరోల సరసన కలిసి నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇక శ్రేష్ట నటించిన సినిమాల్లో ఆవేశం, ఆగ్రహం, హిట్లర్, రౌడీ అల్లుడు, జీవిత చక్రం, సర్పయాగం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. చిన్న వయసులోనే ఎంత చక్కగా నటించడం మాత్రమే కాదు, తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ బిజీ చైల్డ్ ఆర్టిస్ట్ గా రోజుకు 4 సినిమాలు నటించే ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలాంటి శ్రేష్ట చివరిసారిగా నటించిన సినిమా సమర సింహారెడ్డి. ఇక సమర సింహారెడ్డిలో బాలకృష్ణ గారికి చెల్లెలుగా, కాళ్ళు లేని అమ్మాయిగా, నడవలేని అమ్మాయిగా నటించి మనలందరినీ అలరించింది. అలా బిజీగా ఉన్న రోజుల్లోనే చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలని తను ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి మళ్ళీ ఇదిగో దాదాపు 20 ఏళ్ల తర్వాత రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా కనబడి అందరిని అలరించింది. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో క్యూట్ గా కనిపించిన ఆ అమ్మాయి ఇప్పుడు చూస్తే నొరెళ్ళ పెట్టాల్సిందే. అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మనకు ఎంతో సుపరిచితురాలైన శ్రేష్ట ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. తాను 9వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఇండస్ట్రీని వదిలేసిన ఆ అమ్మాయి ఆ తర్వాత యుఎస్ఏ లో సెటిల్ అయింది. బీటెక్, ఎంఎస్ బయోటెక్నాలజీ చేసి ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి ఇప్పుడు హైదరాబాద్ లోని సెటిల్ అయింది. పైగా ఈ అమ్మాయి సొంతంగా కన్స్ట్రక్షన్ బిజినెస్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు బిజినెస్ ఎంటర్ప్రీనియర్ గా కన్స్ట్రక్షన్ బిజినెస్ లో రాణిస్తుంది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది అక్షర సత్యం. చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ శ్రేష్ట ఇప్పుడు ఒక బిజినెస్ ఉమెన్. ఆమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని, చదువు కోసం ఇండస్ట్రీని వదిలేశానని, ఇప్పుడు మళ్ళీ నటించే అవకాశం వస్తే కనుక తాను నటించడానికి ఎప్పుడు రెడీ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రామ్ చరణ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఎప్పుడు ఇండియాకు వచ్చిన రామ్ చరణ్ కలుస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అలా మొత్తానికి చాలా ఇళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు కనిపించి అలరించిన ఆ ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ట నిజ జీవితంలో కూడా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి శ్రేష్ట నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఫ్రెండ్స్, మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.